ఓం శాంతి ఇప్పుడు మనం స్వయంగా భగవంతుడు తెలియజేసిన సత్య గీతా జ్ఞాన మహావాక్యాలను విందాం ఈరోజు టి మురళి తారీఖు మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు బాబా తెలియజేస్తున్నారు మధురమైన పిల్లలు మనుషులను మేల్కొల్పి వారికి దారిని చూపించడం మీ వ్యాపారం మీరు ఎంత దేహీ అభిమానులుగా అయ్యి తండ్రి ఇస్తారో అంత కళ్యాణం జరుగుతుంది ప్రశ్న పేద పిల్లలు ఏ విశేషత ఆధారముపై ధనవంతుల కంటే ముందుకు వెళ్తారు సమాధానం పేద పిల్లలకు దానపుణ్యాలు చేయాలనే శ్రద్ధ చాలా ఉంటుంది పేదవారు భక్తి కూడా చాలా పట్టుదలతో చేస్తారు సాక్షాత్కారాలు కూడా పేదవారికే జరుగుతాయి ధనవంతులకు వారి ధనము గురించిన నష్ట ఉంటుంది వారు పాపాలు చాలా ఎక్కువగా చేస్తారు అందువలన ధనవంతుల కంటే పేద పిల్లలు చాలా ముందుకు వెళ్తారు మురళీపాట ఓం నమ శివాయ ఓం శాంతి మీరు మాతాపితలు మేము మీ పిల్లలం ఇది పరమపిత పరమాత్ముని మహిమ ఇది చాలా స్పష్టమైన మహిమ ఎందుకంటే వారు రచయిత లౌకిక తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు రచయితలే పారలౌకిక తండ్రిని కూడా రచయిత అని అంటారు బంధువు సహాయకుడు అని చాలా మహిమ చేస్తారు లౌకిక తండ్రికి ఇంత మహిమ లేదు పరమపిత పరమాత్మని మహిమ భిన్నమైనది పిల్లలు కూడా జ్ఞాన సాగరుడని నాలెడ్జ్ఫుల్ అని మహిమ చేస్తారు వారి వద్ద జ్ఞానమంతా ఉంది కానీ ఈ జ్ఞానము శరీర నిర్వహణ కొరకు చదివే చదువు కాదు వారిని జ్ఞానసాగరులు నాలెడ్జ్ఫుల్ అని అంటారు కనుక వారి వద్ద తప్పకుండా జ్ఞానం ఉంది అయితే ఏ జ్ఞానం ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఆ జ్ఞానం ఉంది అందువలన వారే జ్ఞాన సాగరులు పతిత పావనులు కృష్ణుణ్ణి ఎప్పుడు పతిత పావనుడని జ్ఞానసాగరుడని అనరు కృష్ణుని మహిమ పూర్తిగా భిన్నమైనది ఇరువురు భారతవాసులే శివబాబాకు కూడా భారతదేశంలోనే మహిమ ఉంది శివ జయంతి కూడా ఇక్కడే జరుపుతారు కృష్ణ జయంతిని కూడా ఇక్కడే జరుపుతారు గీతా జయంతిని కూడా ఆచరిస్తారు ఈ మూడు జయంతులు ముఖ్యమైనవి ఇప్పుడు మొదటి జయంతి ఎవరిదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది శివునిదా కృష్ణునిదా మనుషులు తండ్రిని పూర్తిగా మర్చిపోయారు కృష్ణ జయంతిని చాలా ఆడంబరంగా ప్రేమతో జరుపుకుంటారు శివ జయంతిని గురించి అంతగా ఎవరికీ తెలియదు మహిమ కూడా లేదు శివుడు వచ్చి ఏం చేశారో వారి జీవిత చరిత్ర ఏమిటో ఎవరికీ తెలియదు కృష్ణుని గురించి చాలా విషయాలు వ్రాశారు గోపికలను ఎత్తుకొని వెళ్ళాడు అది చేశాడు ఇది చేశాడని వ్రాసేశారు కృష్ణుని చరిత్రను తెలిపే ఒక ప్రత్యేకమైన మ్యాగ్జిన్ కూడా వస్తుంది శివుని చరిత్ర మొదలైనవి ఏవి లేవు కృష్ణ జయంతి ఎప్పుడు గీతా జయంతి ఎప్పుడు కృష్ణుడు పెద్దవాడైన పితప కథ జ్ఞానాన్ని వినిపించేది కృష్ణుని బాల్యంలో అతనిని ఒక గంపలో ఉంచుకొని నది ఆవలి తీరానికి తీసుకువెళ్ళినట్లు చూపిస్తారు పెద్దవాడైన పిదప రథముపై ఉన్నట్లు స్వదర్శన చక్రం తిప్పుతాడని చూపిస్తారు పదహారు పదిహేడు సంవత్సరాల వయస్సు ఉంటుంది మిగిలిన చిత్రాలన్నీ బాల్యానివి చూపించారు అయితే గీత ఎప్పుడు వినిపించారు అప్పుడే వినిపించి ఉండరు కదా ఫలానా వారిని తీసుకువెళ్ళారు ఇలాంటి పని చేశాడు అని రాశారు ఆ సమయంలో జ్ఞానం శోభించదు వయస్సు మళ్ళిన తర్వాత జ్ఞానం వినిపిస్తారు గీత కూడా కొంత సమయం తర్వాతనే వినిపించి ఉంటారు ఇప్పుడు శివుడు ఏం చేశారో మాత్రమో తెలియదు అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు తండ్రి అంటున్నారు నా చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు నేను వచ్చి ఏం చేశాను నన్నే పతిత పావునుడని అంటారు నేను వచ్చానంటే నా జతలో గీత కూడా ఉంది నేను సాధారణ వృద్ధ అనుభవీ శరీరంలో వస్తాను శివ జయంతిని మీరు భారతదేశంలోనే జరుపుకుంటారు కృష్ణ జయంతి గీతా జయంతి ఈ మూడు జయంతులు ముఖ్యమైనవి రాముల జయంతి ఆ తర్వాత జరుగుతుంది ఈ సమయంలో ఏవైతే జరుగుతున్నాయో అవి తర్వాత పండుగలుగా జరుపుకుంటారు సత్యత్రేతాయుగాలలో జయంతులు మొదలైనవేవి ఉండవు సూర్యవంశం నుండి చంద్రవంశం వారు వారసత్వం తీసుకుంటారు ఇతరులెవ్వరికీ మహిమ లేదు కేవలం రాజుల పట్టాభిషేక ఉత్సవం జరుపుకుంటారు ఈ రోజుల్లో అందరూ జన్మదినాన్ని జరుపుకుంటారు ఇది సాధారణమైపోయింది కృష్ణుడు జన్మించాడు పెద్దవాడైన పిదప రాజ్యపాలన చేశాడు ఇందులో మహిమ చేసే విషయమేది లేదు సత్యత్రేతాయిగాలలో సుఖవంతమైన రాజ్యం నడుస్తూ వచ్చింది ఆ రాజ్యం ఎప్పుడు ఎలా స్థాపన అయిందో పిల్లలైన మీ బుద్ధిలో ఉంది తండ్రి అంటున్నారు పిల్లలు నేను కల్పకల్పము కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను కలియుగ అంతిమ సమయంలో పతిత ప్రపంచం ఉంటుంది సత్యయుగ ఆది సమయంలో పావన ప్రపంచం ఉంటుంది నేను తండ్రి నేనందిన పిల్లలైన మీకు వారసత్వం కూడా ఇస్తాను కల్ప క్రితం కూడా మీకు వారసత్వం ఇచ్చాను అందుకే మీరు పండుగ జరుపుకుంటూ వచ్చారు కానీ పేరు మర్చిపోయినందున కృష్ణుని పేరు వేసేశారు అందరికంటే గొప్పవాడు శివుడు కదా మొదట వారి జయంతి జరిగిన పిదప సాకార మనుషుల జయంతి జరుగుతుంది వాస్తవానికి ఆత్మలన్నీ పైనుండే క్రిందకు వస్తాయి నాది కూడా అవతరణనే అని బాబా అంటున్నారు కృష్ణుడు తల్లి గర్భం ద్వారా జన్మించాడు పాలన తీసుకున్నాడు అందరూ పునర్జన్మంలోకి వచ్చి తీరాలి శివబాబా పునర్జన్మలు తీసుకోరు కానీ రానేమో వస్తారు కదా ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు బ్రహ్మ విష్ణు శంకరులను త్రిమూర్తులుగా చూపిస్తారు కదా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు ఎందుకంటే శివునికి తన స్వంత శరీరము లేదు వారే స్వయంగా కూర్చొని చెప్తున్నారు నేను ఇతని వృద్ధ శరీరంలో వస్తాను ఇతనికి తన జన్మల గురించి తెలియదు ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ మొట్టమొదట ఇది అర్థం చేయించవలసి వస్తుంది శివ జయంతి గొప్పదా శ్రీకృష్ణ జయంతి గొప్పదా ఒకవేళ కృష్ణుడి గీతను వినిపించి ఉంటే గీతా జయంతి శ్రీకృష్ణ జయంతి కంటే చాలా సంవత్సరాల తర్వాత కృష్ణుడు పెద్దవాడైన పిదప జరుగుతుంది ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలే కదా కానీ వాస్తవానికి శివ జయంతి తర్వాత వెంటనే గీతా జయంతి జరిగింది ఈ పాయింట్లు కూడా బుద్ధిలో ఉంచుకోవాలి పాయింట్లు అయితే అనేకమున్నాయి వ్రాసుకోకుంటే గుర్తుండవు ఈ బాబా నాకు చాలా దగ్గరగా ఉన్నాడు ఈ బాబా నా రథము అన్ని పాయింట్లు సమయానికి గుర్తు రావడం కష్టమని ఇతడు కూడా అంటాడు అందరికీ ఇరువురి తండ్రుల రహస్యాన్ని తెలపమని బాబా చెప్తున్నారు శివ్ బాబా జయంతి జరుపుతారు అనగా తప్పకుండా వచ్చి ఉంటారు కదా యేసుక్రీస్తు బుద్ధుడు మొదలైన వారు వచ్చి తమ ధర్మాన్ని స్థాపన చేసినట్లు చెప్తారు వారి ఆత్మ కూడా శరీరంలో ప్రవేశమై ధర్మస్థాపన చేస్తుంది వారు హెవెన్లీ గాడ్ ఫాదర్ సృష్టి రచయిత కావున వారు తప్పకుండా నూతన సృష్టిని రచిస్తారు వారు పురాతన సృష్టిని రచించరు నూతన సృష్టిని స్వర్గమని అంటారు ఇప్పుడుండేది నరకం బాబా అంటున్నారు నేను కల్పకల్పము కల్పం యొక్క సంగం యుగంలో వచ్చి పిల్లలైన మీకు రాజయోగ జ్ఞానాన్ని ఇస్తాను ఇది భారతదేశపు ప్రాచీన యోగం ఎవరు నేర్పించారు శివ బాబా శివబాబా పేరును మాయం చేసేశారు గీతా భగవానుడు కృష్ణుడు అని అంటారు అతనికి విష్ణువు అని మొదలైన పేర్లు పెడతారు శివ బాబా రాజయోగం నేర్పించి ఉండినారు కానీ ఇది ఎవ్వరికీ తెలియదు శివజయంతి అని నిరాకార జయంతిని చూపిస్తారు వారు ఎలా వచ్చారు వచ్చి ఏం చేశారు వారు సర్వుల సద్గతి దాత ముక్తి దాత మార్గదర్శకులు ఇప్పుడు సర్వాత్మలకు మార్గదర్శకులైన పరమాత్మ అవసరమై ఉన్నారు వారు కూడా ఆత్మనే మనుషులకు మార్గమును చూపించేవారు మనుషులైనట్లు ఆత్మలకు మార్గాన్ని చూపించేవారు కూడా ఆత్మగా ఉండాలి వారిని సుప్రీం ఆత్మ అని అంటారు మనుషులందరూ పునర్జన్మ తీసుకొని పతితులుగా అవుతారు వారిని పావనంగా చేసి వాపస్ తీసుకెళ్లేది ఎవరు తండ్రి అంటున్నారు నేనే వచ్చి పావనంగా తయారయ్యే యుక్తి తెలియజేస్తాను మీరు నన్ను స్మృతి చేయండి దేహ సంబంధములను వదలమని కృష్ణుడు చెప్పలేడు అతడు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడు అన్ని సంబంధాలలో వస్తారు తండ్రికి తన శరీరం లేదు మీకు ఈ ఆత్మిక యాత్రను తండ్రి నేర్పిస్తున్నారు ఇది ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు తెలియచేసిన ఆత్మిక జ్ఞానం కృష్ణుడు ఏ ఆత్మలకు ఆత్మిక తండ్రి కాదు వారు ఆత్మిక తండ్రి కాదు సర్వాత్ములకు తండ్రిని నేను ఒక్కరినే అని చెప్తున్నారు బాబా నేనే మార్గదర్శకుడిగా అవుతాను ముక్తిదాత మార్గదర్శకుడు ఆనంద సాగరుడు సాగరుడు సదా పవిత్రుడు ఈ పేర్లతో నన్నే పిలుస్తారు అని చెప్తున్నారు బాబా ఇప్పుడు ఆత్మలైన మీకు ఈ జ్ఞానం ఇస్తున్నాను తండ్రి అంటున్నారు ఈ శరీరం ద్వారా మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను మీరు కూడా ఈ శరీరం ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటున్నారు వారు గాడ్ ఫాదర్ వారి రూపాన్ని కూడా తెలిపించారు ఆత్మ ఎలాగైతే బిందువో పరమాత్మ కూడా బిందువే ఇది ప్రకృతి సహజం కదా వాస్తవానికి పెద్ద ప్రాకృతికము ఇదే ఇంత చిన్న నక్షత్రంలో ఎనభై నాలుగు జన్మల పాత్ర ఇమిడి ఉంది ఇది ప్రాకృతికం డ్రామాలో తండ్రికి కూడా పాత్ర ఉంది తండ్రి భక్తి మార్గంలో కూడా మీకు సేవ చేస్తారు మీ ఆత్మలో ఎనభై నాలుగు జన్మల అవినాశి పాత్ర ఉంది దీనిని ప్రాకృతికం అని అంటారు దీనిని ఎలా వర్ణించాలి ఎంతో సూక్ష్మమైన ఆత్మ ఈ మాటలు విని ఆశ్చర్యపడతారు ఆత్మ నక్షత్రం వలె ఉంటుంది ఖచ్చితంగా ఎనభై నాలుగు జన్మలు అనుభవిస్తుంది సుఖము కూడా యాక్యురేట్గా అనుభవిస్తుంది ఇది ప్రాకృతికం తండ్రి కూడా ఆత్మయే కానీ వారు పరమాత్మ వారిలో జ్ఞానం నిండి ఉంది దానిని పిల్లలకు వినిపిస్తారు ఇది నూతన విషయాలు కొత్తవారు విని వీరి జ్ఞానం ఏ శాస్త్రాలు మొదలైన వాటిలో లేదు అని అంటారు అయినా కల్పక్రిత ఎవరు విన్నారో వారసత్వం ఎవరు తీసుకున్నారో వారే వృద్ధి చెందుతూ ఉంటారు సమయం పడుతుంది ప్రజలు అనేక మంది తయారవుతారు ఇది సులభమైనది రాజులుగా అవ్వడంలో శ్రమ ఉంది చాలా ధనాన్ని దానం చేయి మనుషులు రాజ కుటుంబంలో జన్మిస్తారు పేదలు కూడా వారి ధైర్యమును అనుసరించి ఏ దానం చేసినా వారు కూడా రాజులుగా అవుతారు పూర్తి భక్తులుగా ఉండివారు దానపుణ్యాలు కూడా చేస్తూ ఉంటారు ధనవంతుల ద్వారా చాలా పాపాలు జరుగుతూ ఉంటాయి పేదవారిలో చాలా శ్రద్ధ ఉంటుంది వారు చాలా ప్రీతిగా కొంచెం దానం చేసినా వారికి చాలా ఎక్కువగా ఫలితం లభిస్తుంది పేదవారు భక్తి కూడా ఎక్కువగా చేస్తారు దర్శనం ఇవ్వకపోతే మేము గొంతు కూడా కోసుకుంటామని అంటారు ధనవంతులు అలా చెయ్యరు సాక్షాత్కారాలు కూడా పేదవారికే జరుగుతాయి దానపుణ్యాలు కూడా వారే చేస్తారు రాజులుగా కూడా వారే అవుతారు ధనవంతులకు అహంకారం ఉంటుంది ఇక్కడ కూడా పేదలకు ఇరవై ఒక్క జన్మల సుఖము లభిస్తుంది పేదవారు ఎక్కువగా ఉన్నారు ధనవంతులు చివరిలో వస్తారు అంత ఉన్నతమైన భారతదేశం ఇంత పేదగా ఎలా అయ్యిందో మీకు తెలుసు భూకంపాలు మొదలైన వాటిలో భవనాలు మొదలైనవన్నీ శిథిలమైపోతాయి అందువలన పేదలుగా అయిపోతారు రావణ రాజ్యం మొదలైనందున హాహాకారాలు జరుగుతాయి మళ్ళీ అటువంటి వస్తువులు ఉండవు బాబా చెప్తున్నారు ప్రతి వస్తువుకు కొంత ఆయువు ఉంటుంది కదా అక్కడ మనుషులకు ఆయువు ఎలాగైతే పెద్దదిగా ఉంటుందో అలాగే భవనాలకు కూడా ఆయువు ఎక్కువగా ఉంటుంది బాబా తెలియజేస్తున్నారు బంగారంతో మార్బుల్స్తో పెద్ద పెద్ద భవనాలు తయారవుతాయి బంగారు భవనాలు అయితే ఇంకా ఎక్కువ దృఢంగా ఉంటాయి బాబా చెప్తున్నారు నాటకాల్లో కూడా చూపిస్తారు కదా యుద్ధాలు జరిగితే ఇళ్ళు భవనాలు కూలిపోతాయి తుంటలు తొంటలుగా విరిగిపోతాయి మళ్ళీ తయారవుతాయి వారు నాటకంలో అలా ముందే తయారు చేసుకుని ఉంటారు స్వర్గంలో భవనాలు మొదలైనవి తయారు చేయు మేస్త్రీలు ఎలా తయారు చేస్తారో నాటకాల్లో చూపించరు కానీ అదే భవనాలు మళ్ళీ తయారవుతాయని భావిస్తారు పోను పోను మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయని వివేకం చెప్తుంది ఈ విషయాలతో పిల్లలకు ఎలాంటి సంబంధం లేదు పిల్లలు బాగా చదువుకోవాలి స్వర్గానికి యజమానులుగా అవ్వాలి స్వర్గం నరకం అనేక మార్లు వచ్చి వెళ్ళాయి ఇప్పుడు రెండు గతించిపోయాయి ఇప్పుడు ఇది సంగమ సమయం సతయుగంలో ఈ జ్ఞానం ఉండదు ఇప్పుడు పిల్లలైన మీకు పూర్తి జ్ఞానం ఉంది నారాయణలకు ఈ రాజ్యం ఎవరు ఇచ్చారో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు వారు ఈ వారసత్వాన్ని ఎవరి నుండి పొందారు ఇక్కడ చదువుకొని స్వర్గానికి యజమానులుగా అవుతారు మళ్ళీ అక్కడకు వెళ్ళి భవనాలు మొదలైనవి తయారు చేస్తారు సర్జన్లు కూడా పెద్ద పెద్ద ఆసుపత్రులు నిర్మిస్తారు కదా బాబా చెప్తున్నారు పిల్లలేని మీకు తండ్రి ప్రతిరోజు మంచి మంచి పాయింట్లు వినిపిస్తున్నారు మనుషులను మేల్కొల్పడం వారికి మార్గదర్శన చేయడం మీ కర్తవ్యం తండ్రి కూర్చొని ఎంతో ప్రీతిగా అర్థం చేయిస్తున్నారు దేహాభిమానం పనికిరాదు తండ్రికి ఎప్పుడూ దేహాభిమానం ఉండదు దేహీ అభిమానిగా అవ్వడంలోనే శ్రమ కలుగుతుంది ఎవరైతే దేహీ అభిమానులుగా అయ్యి తండ్రి పరిచయం ఇస్తారో వారు అనేక మందికి కళ్యాణం చేస్తారు మొదట దేహాభిమానం రావడం వలన ఇతర వికారాలన్నీ వచ్చేస్తాయి గొడవ పడడం పోట్లాడడం నవాబుతనం చూపించడం మొదలైనవన్నీ దేహాభిమానం ఇది రాజయోగమే అయినా చాలా సాధారణంగా ఉండాలి చిన్న విషయంలో కూడా అహంకారం వచ్చేస్తుంది ఫ్యాషన్గా ఉండే గడియారం చూస్తూనే అది కావాలని మనసులో కోరిక కలుగుతుంది ఆలోచనలు వస్తూ ఉంటాయి దీనిని కూడా దేహాభిమానమని అంటారు మంచి శ్రేష్టమైన వస్తువు అయితే చాలా సంభాళన చేయాల్సి ఉంటుంది ఆ వస్తువు పోతే రకరకాల ఆలోచనలు వస్తాయి చివరి సమయంలో ఏది గుర్తుకు వచ్చినా పదవి తగ్గిపోతుంది ఇవన్నీ దేహాభిమానపు అలవాట్లు సర్వీస్కు బదులుగా డిస్ సర్వీస్ కూడా చేస్తారు బాబా చెప్తున్నారు రావణుడు మిమ్మల్ని దేహాభిమానులుగా చేశాడు బాబా ఎంత సాధారణంగా ఉన్నారో చూడండి ప్రతి ఒక్కరి సర్వీస్ గమనించబడుతుంది మహారథులైన పిల్లలు ప్రత్యక్షం అవ్వాలి మహారథులకే మీరు ఫలానా స్థానానికి వెళ్ళి ఉపన్యసించమని వ్రాస్తారు ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటారు కానీ పిల్లల్లో దేహాభిమానం చాలా ఉంటుంది భాషణం చేయడంలో బాగుంటారు కానీ పరస్పరంలో ఆత్మిక స్నేహం లేదు దేహాభిమానం ఉప్పు నీరులా చేసేస్తుంది ఏ విషయంలోనూ అలగడం విసుగు చెందడం పనికిరాదు అందుకే బాబా అంటున్నారు ఎవరినైనా ఏదైనా అడగాలనుకుంటే బాబాను అడగండి ఎవరైనా వచ్చి బాబా మీకు ఎంతమంది పిల్లలు అని అడిగితే పిల్లలు లెక్కలేనంతమంది ఉన్నారు కానీ కొంతమంది కుపుత్రులు కొంతమంది మంచి మంచి సుపుత్రులు ఉన్నారని బాబా చెప్తారు ఇటువంటి తండ్రికి మీరు ఆజ్ఞాకారులుగా నమ్మకస్తులుగా తయారవ్వాలి కదా అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాబ్దాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ దేహాభిమానంలోకి వచ్చి ఎలాంటి ఫ్యాషన్లు చేసుకోరాదు దేనిపైన ఎక్కువ ఆసక్తి ఉంచుకోరాదు చాలా చాలా సాధారణంగా వ్యవహరించాలి రెండో పాయింట్ పరస్పరం చాలా చాలా ఆత్మిక స్నేహంతో వ్యవహరించాలి ఎప్పుడు ఉప్పు నీరులా అవ్వరాదు బాబాకు సుపుత్రులుగా అవ్వాలి ఎప్పుడు అహంకారంలోకి రారాదు వరదానము సమర్పణ ద్వారా బుద్ధిని స్వచ్ఛంగా చేసుకునే సర్వ ఖజానాలతో సంపన్న భవ వివరణ జ్ఞాన ఖజానాను శ్రేష్ట సమయమనే ఖజానాను జమా చేసుకోవడం లేక స్థూల ఖజానాలను ఒకటి నుంచి లక్ష రెట్లుగా చేసుకోవడం అనగా జమా చేసుకోవడం ఈ ఖజానాలన్నిటిలో సంపన్నంగా అయ్యేందుకు ఆధారం స్వచ్ఛమైన బుద్ధి మరియు సత్యమైన హృదయం కానీ బుద్ధి ద్వారా తండ్రిని తెలుసుకొని దానిని తండ్రి ముందు సమర్పణ చేసినప్పుడే బుద్ధి స్వచ్ఛంగా అవుతుంది శూద్ర బుద్ధిని సమర్పణ చేయడం అనగా ఇవ్వడమే దివ్య బుద్ధిని తీసుకోవడం స్లోగన్ ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు ఈ విధి ద్వారా సదా వృద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉండండి అచ్చా ఓం శాంతి